चालु नया चालु नया రెండు చేతులు పైకెత్తి చెప్దామా, మోకాళ్ళ మీదకి వెళ్దామా? ఎంత మంచి మాట అండి ఇది. సింపుల్ గా చెప్తే లాభం లేదు, గుండె లోతుల్లో ఉండి ఈ మాట చెప్పాలి. నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు. అందరూ ఎంత మంచి మాట అండి. ఆత్మతో చెప్పండి మాట, పుట్టనే ఊరికినే చెప్పగాని నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో దాన్ని బట్టే చెప్పండి. కూడా చెప్పచ్చు, కన్నీటితో చెప్పచ్చు, అయ్యా ఎన్నిసార్లు నన్ను అనేకమైన ప్రమాదాల్లో నుంచి నన్ను తప్పించావు, చాలా అయ్యా ఇంకా నీ గొప్ప నాకు చాలు, నేను శాసించడం, నేను విసిగించడం, నువ్వు మానేసి నీ కృప మీద ఆధారపడతాను ప్రభా, నా నూకి నువ్వురా ప్రభా. ఎన్నిసార్లు ఎన్నోసార్లు మనం ఆయన నిల్చోబెట్టి ఆశీర్వాదే. మరి నా ఏసయ్య ఎక్కితే ఎంత ఆశీర్వాదం, అది గ్రహించలేకపోతున్నారు అనేక మంది. నీలో ఆయన ఉంటే ఎంత ఆశీర్వాదం, ఆయన కృప అంతా నీ సొంతం.
ఎంతమంది అండి ఇక్కడ నిజంగానే హృదయం ఇచ్చారు ఆయనకి, నిజంగానే ఆరాధన చేశారండి. నా జీవితంలో ఆయన చేసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఉందండి. ఎక్కడైనా దేవుడు నీ జీవితంలో చేసిన మేలుకి ఫుల్ స్టాప్ ఉందా? ఎక్కడైనా ఫుల్ స్టాప్ అంటూ పెట్టడానికి లేదు. అన్ని మేళ్ళు చేశాడు కానీ మనం మర్చిపోతున్నాం ఆయన మేళ్ళు కదా. చెప్దామా ఆఖరిగా రెండు చేతులు పైకెత్తి మొక్కల మీదకి వెళ్దామా? మన జీవితంలో కష్టపడేది అంతా ఇదేనండి. మన సొంతానికి చాలా కష్టపడతాం కానీ ఏసయ్యే ముందు మోకాళ్ళు వేయడం అనేది ఇది ఒక్కటే, రెండు చేతులు పైకెత్తడం అనేది ఇదే మన కష్టం అంతే కదా. ఆయన కోసం ఎవరైనా కొరడా దెబ్బలు తింటున్నారా? ఆయన కోసం ఎవరైనా జైల్లో హింసింపబడుతున్నారా? ఏ హింసలు లేవు, ఏ బాధలు లేవు. మన కష్టమంతా మన దేవుని కొరకు కష్టపడేది మన మోకాళ్ళు వేయడం ఒక్కటే అంతేనా? అంతేనా? నిజంగా చెప్పండి, మనసులోంచి వస్తుందా ఇది? మనసులోంచి వస్తుందా? మనసులోంచి వస్తుందా? మరలా చాలు చెప్పండి కొట్టు. నేను బ్రతకడానికి నీ కృప నాకు చాలు ప్రభు, నా జీవితాంతం నీ కృప నాకు చాలు.